హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే, నా పక్కన ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదండి ఆర్కిడ్స్ అండి. ఆర్కిడ్స్ అనేది మనం ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, వాటికి ఫర్టిలైజర్స్ ఏమి ఇచ్చుకోవాలి, అలాగే ఈ పాటింగ్ మిక్స్ అనేది ఏంటి వాడతాము, ఎలా వాడతాం, దీనికి ఎన్ని రోజులకి మనం వాటరింగ్ చేసుకోవాలి, ఫ్లవర్స్ ఎన్ని రోజులు ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు అనేది ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్ అనేది 3 క్వశ్చన్స్ అనేది మీకు అడుగుతాను. సో వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆర్కిడ్స్ని ఎలాగ మనం సేవ్ చేసుకోవచ్చు, ఎలా పువ్వులు పూయించవచ్చు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. రండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, మీకు కనిపిస్తుంది కదా ఈ బౌల్స్తోనే నేను అనేది కొన్ని వస్తువులు అనేది తీసుకున్నాను. ఆ వస్తువులు కూడా ఏంటి అనేది నేను మీకు క్లారిటీగా చూపిస్తాను, ఎందుకంటే ఇవన్నీ మనకి ఇంట్లో దొరికే వస్తువులే కావచ్చు, కాకపోతే కొన్ని అనేవి మనం బయట నుంచి తీసుకురావాలి. అవి ఏంటంటే, ఫస్ట్ నేను తీసుకున్నది చెక్కపోట అండి. చెక్కపోట అనేది అందరికీ తెలిసిందే అనమాట. సో ఇది చెక్కపోట అండి. చెక్కపోట అనేది అందరికీ తెలిసిందే. ఈ చెక్కపోట యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే, వాటర్ అనేది మనకి అబ్జర్బ్ చేసుకొని దానికి ఎప్పుడు కావాలో అప్పుడు రిలీజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దానికోసం అనేది ఇది వాడతాము. ఇది స్లో రిలీజ్ ఫర్టిలైజర్ కింద కూడా మనకు పనిచేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే, మెయిన్ చాలామంది ఏంటంటే మెయిన్ ఈ బర్డ్స్ మటుకు నేను వస్తే అస్సలు ఆగవు, అరుస్తూనే ఉంటాయి వాటి దగ్గరికి రమ్మని. నా వాయిస్ ఉన్నాయంటే చాలు, పిచ్చిక్కిపోతాయి. సో అయితే ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఈ ఆర్కిడ్స్ అనేది మెయిన్ బొగ్గుల్లోనే పెంచుతారనమాట. నేనేంటంటే పాటింగ్ మిక్స్ అనేది చేసుకుంటాను, ఓన్లీ బొగ్గులు అనేది నేను వాడను, మిగతావన్నీ కూడా నేను యూజ్ చేస్తాను. అవేంటనేది ఇప్పుడు చూపిస్తాను కదా. థర్డ్ వన్ ఏంటంటే, మనకి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదండి, ఆ చెట్లకి కొంచెం బాగా ఎండిపోయిన తర్వాత ఇలాగ పెచ్చుల్లా వచ్చేస్తాయి అనమాట. మెయిన్ అటుపక్క దేశాల్లో మనకి ఆర్కిడ్స్ అంత అందంగా పూయడానికి కారణం ఏంటి అంటే, మెయిన్ ఇదేనండి. డేవిడ్ ఎల్ ఒకసారి. సో మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఇవేనండి, ఈ చెక్క పొట్టు మీదే ఇవి ఎక్కువగా విరబూస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ మ్యాక్సిమం ఇవి పెంచే వాళ్ళు కూడా మెయిన్ మ్యాక్సిమం ఈ చెక్క పొట్టుతోనే పెంచుకుంటారు. అంటే చెక్క పేర్లు, చెక్క పొట్టు కాదు, చెక్క పేర్లు అనమాట, ఇవి పేర్లు. సో ఇవి అయితే మా దగ్గర పుష్కలంగా ఉంటాయి. మనం పాటింగ్ మిక్స్లో మామూలు మొక్కల్లో కూడా ఇది వాడుకుంటే చాలా మంచిదండి, చాలా మంచిదన్నమాట. మనకి లైట్ వెయిట్గా కూడా ఉంటుంది పాటింగ్ మిక్స్. నెక్స్ట్ ఏంటంటే, సో అందరికీ తెలిసిందేనండి, ఇది కొబ్బరికాయ మీద ఉంటుంది కదండి పైన ఉన్న షెల్ అనమాట, అలాగే లోపల మనకి కొబ్బరి పీచు వస్తుంది. మనం డైరెక్ట్గా కూడా ఇవి కట్ చేసేసుకొని కూడా మనం దీనికి పాటింగ్ మిక్స్లో కలుపుకోవచ్చు, అలాగే మనం యాజ్ టీజ్గా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. ఓన్లీ ఈ కాయర్ వాడి, అంటే ఈ కొబ్బరిది డిప్పో ఉంటుంది కదా పైది, పై షెల్ ఏదైతే ఉంటుందో దీంట్లోనే మనకి పెట్టి ఇలాంటి కంటైనర్స్లో పెట్టి మనకి మొక్కలు అనేది అమ్ముతూ ఉంటారు నర్సరీస్లోని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇన్నాళ్ళంటే మనకి ఆర్కిడ్స్ అనేది ఎక్కడో చూసేవాళ్ళం. సో ఇప్పుడు ప్రతి నర్సరీలో కూడా మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, 650 అలా ఉంటుంది కాస్ట్. మనం ఒకసారి కొనుక్కుంటే మనం దాన్ని ఈజీగా మల్టిపుల్ చేసుకోవచ్చు అండి. ఈ ఆర్కిడ్స్ ప్లాంట్స్ అనేది ఇలాగ మనకు పెట్టి ఏంటంటే అమ్ముతూ ఉంటారనమాట. ఓకే, ఇదిగోండి ఇలా పెట్టి మొక్క అనేది ఇందులో పెట్టి అమ్ముతూ ఉంటారు. సో మెయిన్ మనం యూజ్ చేయాల్సిన ఏంటి అంటే, ఈ పాటింగ్ మిక్స్కి సంబంధించిన మెటీరియల్ ఎంత ఉన్నా కానీ మనకేంటంటే ఇలాంటి పాట్స్ అనేది ఉండాలి కంపల్సరీ. ఎన్ని హోల్స్ ఉన్నాయి పాట్స్ అనేది ఉండాలి. చూసారా కిందన కూడా ఎన్ని ఉన్నాయో, అలాగే చుట్టూరు కూడా ఎన్ని హోల్స్ ఉన్నాయో చూసారు కదా. సో ఇలాంటివే మనం యూజ్ చేయాలన్నమాట, ఎందుకంటే వీటికి రూట్ సిస్టమ్ ఏదైతే ఉందో వాటికి ఫ్రీగా ఎదగనివ్వాలి. అలాగే ఏంటి అంటే, ఎక్కువ అనేది వాటర్ అనేది పోయకూడదు. నెక్స్ట్ ఏంటంటే, వీటికి ఎటువంటి ఫర్టిలైజర్స్ అస్సలు ఇవ్వాల్సిన అవసరం లేదు. 1 వీక్ ఒకసారి మనం వాటరింగ్ అనేది కొంచెం చల్లుకోవాలి, లేదంటే స్ప్రే చేసుకోవాలి. లేదు అనుకుంటే మొక్క ఇందులో పెట్టుకుంటే మనం ఒక ట్రేలోని వాటర్ వేసుకొని ఈ కుండీతో పాటు ఆ ట్రేలోని డిప్ చేసుకోవాలన్నమాట. ఓకే,
అది అలాగే ఇప్పుడు చూపిస్తాను నేను అనేది నా దగ్గర పెద్ద ట్రేస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఇలాంటి ట్రేస్ ఏమైనా ఉంటే మనకు పాతవైనా పర్వాలేదు ఇందులో వాటర్ వేసుకొని ఇందులో మొక్క పెట్టుకుంటాం కదా మనం ఈ కంటైనర్తో పాటు మనం దాన్ని ఇలాగ డిప్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలండి తర్వాత తీసేసి ఇది పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఓకే ఎందుకంటే మనం ఇవన్నీ వాడతాం కదండి ఈ ఐటమ్స్ అన్నీ వాడతాం కదా ఒకటి ఏంటంటే చార్కోల్ అంటే బొగ్గు చెక్కపొట్టు అలాగే చెక్క పేర్లు అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇది అండి కాయర్ అన్నమాట కొబ్బరి బొండం మీద పీచు ఉంటుంది కదా అవి కూడా మనం ఏంటంటే పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మనం యాజ్ డీస్గా ఇలాగన్నా వేసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా వాటర్ అబ్జార్బ్ చేసుకొని 1 వీక్ వరకు దానికి అవసరమైనప్పుడు రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది దట్ ఈజ్ ఎనఫ్ అండి అంతకు మించి మనం వాటర్ వేస్తే మొక్క అనేది ఎండిపోతుంది అది కూడా మీకు చూపిస్తాను సో మనం తరచుగా వాటర్ అనేది ఇష్టాసారంగా పోసేస్తే మొక్క అనేది ఇలా ఎండిపోతుందన్నమాట చూసారు కదా మొక్క అనేది ఎలా ఎండిపోయిందో ఇది రాంగ్ ఇది అస్సలు చెయ్యొద్దు మీరు ఎందుకంటే ఈ 1 వీక్ ఏదో ఫంక్షన్స్ ఉండడం వల్ల కొంచెం బిజీ అయిపోవడం వల్ల దీవాళీ సెలబ్రేషన్స్ వల్ల మా పిల్లలు ఏం చేశారంటే వాటర్ అనేది డైరెక్ట్గా పోసేసారు వాళ్ళకి తెలియదు కదా సో ఏం చేశారంటే ఇది మనకి 1 ఆర్ 2 డేస్లోనే దీని రిజల్ట్ అనేది మనకు తెలిసిపోతుందండి ఎందుకంటే మనం వాటర్ అనేది కంటిన్యూ పోస్తే మొక్క అనేది వితిన్ 2-3 డేస్లో మొక్క అనేది ఇలా అయిపోతుంది బుజ్జిగా ఉన్న మొక్క కూడా ఇలా అయిపోతుంది అన్నమాట అస్సలు వాటర్ అనేది అస్సలు చేయకండి సో అయితే ఇదంతా ఏం చేసామంటే ఇదంతా క్లీన్ చేసేసుకొని వాటర్ అంతా బయటకు తీసేసి ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో కొంచెం ఎండబెట్టుకొని ఒక 1 డే అలా దీన్ని బయట పెట్టేసి మళ్ళీ వేసుకున్నాను చూడండి ఇక్కడ చిగురు అనేది ఒక కొమ్మకి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ చిగురు అనేది మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా స్టార్ట్ అయింది చూసారు కదా కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇది సో ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ నీట్గా జాగ్రత్తగా కాపాడుకుంటే యాజ్ ఈజ్ ఇగో నా వెనకాతలు కనిపిస్తున్నాయి కదా మొక్కలు అలా వచ్చేస్తాయి అన్నమాట ఇది చేసిన ఫాల్ట్ కూడా చెప్తే మీకు కూడా తెలుస్తుంది కదా అలా చేయకూడదు అని అందుకే అది చూపిస్తున్నాను సో అయితే అలా అనేది మొక్క పాడైపోద్ది వెంటనే దాన్ని మనం సర్వే చేసుకోకపోతే మటుకు అంత కాస్ట్ పెట్టి కొనుక్కున్న మొక్కని మనం కోల్పోతాం అన్నమాట సో ఓకే ఇప్పుడు మనం పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఒక ట్రేలోని ఓకే అండి ఇలాంటి ట్రే ఏదని తీసుకొని ఫస్ట్ నేను ఈ చెక్కపొట్టు అనేది వేసేస్తున్నాను చూసారు కదా దీంట్లోనే మనం ఏం చేస్తామంటే బొగ్గులు కూడా వేసుకుందాం ఇలాగా బొగ్గులు కూడా మనం వేసుకుందాం ఇవన్నీ మనం ఇలాగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఎన్పికే కూడా పుష్కలంగా లభిస్తుందండి అందుకే మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా వేయాల్సిన అవసరం లేదు అసలు కాబట్టి వేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఏదన్నా కవర్స్ కానీ ఏమైనా ఉండిపోతే తీసేసుకోండి నెక్స్ట్ మనం ఇగోండి చెక్క పొట్టు కూడా నేను వేసేస్తున్నాను ఇందులో ఇందులోనే మనకి కావాలంటే డ్రై లీవ్స్ ఉంటాయి కదండి ఎండిపోయిన ఆకులు అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర లేవు వర్షం పడడం వల్ల నేను స్టోర్ చేసుకున్నవన్నీ కూడా తడిచిపోయినాయి సో అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే మనకి పాటింగ్ మిక్స్ అనేది లైట్ వెయిట్గా ఉంటుంది బాగుంటుంది మనకి మొక్క కూడా హెల్దీ అండి మొక్క కూడా మనకి హెల్దీగా ఉంటుంది ఇలా పాటింగ్ మిక్స్ అనేది రెడీగా చేసుకొని మనం ఒక కంటైనర్లో అంటే ఏ కంటైనర్ అయితే యూజ్ చేస్తామో ఆ కంటైనర్లోని మనం దీన్ని ఫిల్ చేసుకుందాం సో అయితే ఫ్రెండ్స్ మనం ఇలాగా పాటింగ్ మిక్స్ అనేది ఇలా చేసుకుంటే మనకి ఆర్కిడ్స్ అనేది చాలా మంచిగా బ్లూమ్ అవుతాయి అన్నమాట అది ఎలాగా ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఆల్రెడీ నేను చేసుకున్నది కూడా ట్రే ఉంది చూపిస్తాను ఒకసారి చెయ్యి అంత బొగ్గు అయిపోయింది నాకు సో ఫ్రెండ్స్ అయితే మనం చూసారు కదా ఆర్కిడ్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట ఎంత అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే మ్యాక్సిమం మనకి 20-22 డేస్ ఉంటాయి అన్నమాట 20 రోజుల నుంచి 22 రోజుల వరకు ఉంటాయి తర్వాత అనేది వాడిపోతుంటాయి సో నేను ఆ కొబ్బరి బొండంతోనే ఇందులో వేసుకున్నాను ఇందులో వేసింది ఏంటంటే చార్కోల్ వేసాను అలాగే చెక్కపొట్టు వేసాను చెక్క పేడి వేసాను కొన్ని ఎండిపోయిన లీవ్స్ కూడా వేసేసుకుంటాను
వీటికి ఫుడ్ అయితే ఇదేనండి. అంతకుమించి వీటికి మనం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వక్కర్లేదు, అసలు ఏం చెయ్యక్కర్లేదు. మీకు అంతకీ ఇవ్వాలి అనుకుంటే మటుకు బనానా పీల్ ఫర్టిలైజర్ ఉంటుంది కదండి, ఆ బనానా పీల్స్ ఏవైతే ఉన్నాయో మనం నీడలో ఎండబెట్టుకొని ఆ పౌడర్ అనేది మనం గార్డెనర్స్ అందరూ కూడా స్టోర్ చేసుకుంటాం కదా, అందరికీ తెలిసిన విషయమే అది. ఆ పౌడర్ ఏంటంటే మీరు 1 లీటర్ వాటర్కి ఒక 2 స్పూన్స్ అనేది వేసి ఒక్కసారి పైనుంచి కిందకి స్ప్రే చేసుకుంటే చాలండి. అది కూడా ఒక 2 మంత్స్ కలగా స్ప్రే చేసుకుంటే మనకు సరిపోద్ది. అంతకుమించి మనం ఏమీ ఇవ్వక్కర్లేదు. కాకపోతే చేయాల్సిన పని ఏంటి అంటే దీనికి మట్టి అనేది అవసరం లేదు. ఓన్లీ ఈ లైట్ వెయిట్తో ఏవైతే ఉన్నాయో, ఈ ప్రొడక్ట్స్ ఏవైతే వాడేవో మనం వాటితోని ఇవి చక్కగా హ్యాపీగా ఉంటాయన్నమాట. వీటి కోసం మనం ఏమీ ఎక్స్ట్రాగా మనం చేయాల్సిన పని లేదు. అలానే రోజు వాటరింగ్ కూడా చేసుకోవాల్సిన అస్సలు పని లేదు. ఓకే, సో ఇవి ఇప్పుడు ఎలాగ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను రండి. ఇది చూసారు కదండి, ఇక్కడ నుంచి మనకి ఈ స్టమక్కి ఫ్లవర్ ఉంది చూసారు కదా, అలాగే ఈ స్టమక్ కూడా ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఒక పక్క నుంచి ఒక స్టెమ్ అనేది స్టార్ట్ అయిపోతుంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అప్పుడే ఇక్కడ ఒక స్టెమ్ అనేది మనకి ఇగోండి చిన్న చిగురు పెట్టుకుంటూ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనకి ఇవి పెద్ద అయిన తర్వాత ఇక్కడ రూట్స్ అనేది వస్తున్నాయి చూసారా మీకు. దీని ఇలా మనం కట్ చేసి వేరేగా మనం చిన్న కంటైనర్స్ చూపించాను కదా అందులో వేసుకోవాలి. ఇంత పెద్దదైతే అక్కర్లేదు, మనం పెద్దదైన తర్వాత పెద్ద దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. సో నా చెయ్యి అంతా మస అయిపోయింది. ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ కొమ్మకి ఫ్లవర్స్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు అనేది ఈ పక్క నుంచి స్టార్ట్ అవుతుంటుంది అన్నమాట. ఆ నాట్స్ దగ్గర మనం కట్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మనకి ఇలా అనేది కాండం తయారవుతుంటుంది. సో ఈ దీనికి ఫ్లవర్స్ అయిపోయి, దీనికి ఫ్లవర్స్ అయిపోయి, దీనికి ఫ్లవర్స్ అయిపోయి, ఇవన్నీ కూడా ఎండిపోతుంటాయండి. మళ్ళీ ఎండిపోయిన తర్వాత కింద నుంచి మళ్ళీ చిగురు కొత్తగా పుట్టుకొస్తుంది అనమాట. అప్పుడు దాన్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఆర్కిడ్స్ కోసం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ప్రొడక్ట్స్ వాడాం కదండి, అంటే ఆర్కిడ్స్కి పాటింగ్ మిక్స్ కోసం నేను 4 పదార్థాలు ఫస్ట్ చూపించాను. అవి ఏంటి అని మీరు నాకు ఫస్ట్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. ఓకే, సో అయితే ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ కూడా ఎంతో చూడముచ్చటగా ఉంటాయి, చాలా బాగుంటాయి, ప్లెజెంట్గా ఉంటాయి. ఈ కలర్ కూడా చూసారా, లైట్ వైట్ అండ్ పింక్ అనమాట. ఇంకో కలర్ ఏంటంటే ఇది లైట్ లావెండర్ కలర్ అనమాట, చాలా బాగుంటుంది వైట్ కాంబినేషన్లో. ఈ ఫ్లవర్స్ మటుకు అలా మన గార్డెన్లో 20 డేస్ ఉంటాయండి అలా అని, చాలా బాగుంటాయి. చాలా కాస్ట్లీ ప్లాంట్ అండి, చాలా జాగ్రత్తగా మనం అన్నీ తెలుసుకున్నాకే దీన్ని మనం పెంచుకోవాలి, లేకపోతే మటుకు ఫెయిల్ అయిపోతాం. సో అయితే ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న కలెక్షన్ చూసారు కదా, ఇంకొకటి కూడా చక్కగా చిగురు పెడుతున్నాయి. అవి కూడా ఫ్లవర్స్ వస్తాయి, లైట్ ఎల్లో అనమాట అవి. సో ఇవనేవి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయో చూస్తే భలే ముచ్చటగా ఉంటాయి. మనకి ఏదైనా చెట్టు తీసుకుంటే ఫ్లవర్ చెట్టు 1 or 2 డేస్లో ఫ్లవర్స్ ఉంటాయి. సో ఇవి మటుకు మనకి మ్యాక్సిమం 22 డేస్ అనేది అంటే మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఫ్లవర్స్ వచ్చిన రోజు నుంచి, మ్యాక్సిమం మనకి 22 డేస్ అనేది కంపల్సరీ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, అయితే మనం ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే మనకి ఫ్లవర్స్ కూడా ఎంత అందంగా ఉంటాయి మన టిప్స్లానే. సో ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి ఇది ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. నాకు ఇన్స్టాలోని నాకు అలాగే కామెంట్స్లోని కూడా అడుగుతున్నారు, మేము తెచ్చుకుంటున్నాం కానీ ఆర్కిడ్స్ అనేది మేము అసలు కాపాడుకోలేకపోతున్నాం, ఏం చేయాలి అనేది. మీకోసమేనండి ఈ స్పెషల్ వీడియో చేయడం అనేది, ఎందుకంటే ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తే అందం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి నేను బ్లూమ్ అయిన తర్వాత చూపిస్తాను. సో ఓకే ఫ్రెండ్స్, అయితే ఇవేంటంటే మనకి తరచుగా ఎక్కువ కేరళ సైడ్ ఎక్కువ పంట అండి, ఇది ఎక్కువ పెంచుతూ ఉంటారనమాట ఈ ఆర్కిడ్స్ అనేది. సో అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మన దగ్గర కూడా అందరూ మ్యాక్సిమం ప్రతి ఒక్క గార్డెనర్స్ కూడా ఈ ఆర్కిడ్స్ అనేది పెంచుకుంటున్నారు, ఎందుకంటే ఇది గార్డెన్కి అందం తెస్తుంది కాబట్టి ప్రతి ఒక్క గార్డెనర్స్ కూడా పెంచుకుంటున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే నేను ఇంగ్రీడియంట్స్తో పాటు తర్వాత మిడిల్లోని నేను ఒక ప్రొడక్ట్ అనేది చెప్పానండి, ఇందులోని ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటాయని. ఎందుకంటే చిన్న క్లూ ఇస్తాను, మనం రోజు మిద్దె తోట క్లీన్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని ఐటమ్స్ అనేది బయటకు వస్తుంటాయి అన్నమాట, అవన్నీ కూడా మనం ఎప్పుడు స్టోర్ చేసుకుంటాము, ఆ ఐటమ్స్ని మనం ఇందులో కూడా పోసుకోవచ్చు అని చెప్పాను. ఐటమ్ పేరేంటనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలియచేయాలి. ఓకే, సో అయితే ఫ్రెండ్స్, మనం ఆర్కిడ్స్ కోసం అయితే చాలా విషయాలే తెలుసుకున్నాము, కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సో ఈ టిప్స్ అన్ని యూస్ చేసుకొని మీరు మంచిగా ఇలాంటి బ్లూమింగే తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన వీడియోలోని థర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే ఇవి ఎక్కువగా ఒక ఊరిలో పెంచుతారు, అంటే బాగా ఎక్కువగా పెంచుతారని ఒక ఊరు పేరు చెప్పాను, ఆ ఊరు పేరు ఏంటనేది మీరు నాకు థర్డ్ క్వశ్చన్ కింద ఆన్సర్ చేయండి. ఓకేనా,
సో ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో అప్పటి నుంచి మనకి 3 అవర్స్ టైంలో ఉంటుంది. 3 అవర్స్లోనే మీరు నాకు ఆన్సర్స్ అనేది పెట్టాలన్నమాట. ఓకే, ఆ 3 అవర్స్ తర్వాత మనకి కామెంట్స్ అనేది టర్న్ ఆఫ్ అయిపోతాయి. ఇది మటుకు గమనించుకోండి. ఓకే, మరైతే ఇవన్నీ చూసి మీరు చక్కగా ఆనందించుంటారు. ఫ్లవర్స్ కూడా చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఓకే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటాను, మరి ఉంటాను. సమస్తలోక సుఖినో భవంతు.